ఆత్మల ఉజ్జీవ ఆరాధనలు. ప్రతి నెల అమావాస్య రోజు అగ్నిజ్వాల దేవుని సంఘం నిజామాబాద్లో. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆహ్వానించువారు కుమారి హవీల ఆనిక్స్ బాలవారి, అగ్నిజ్వాల మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, నిజామాబాద్. సెల్ నంబర్ 7032779927 మరియు 9177444622. దినముల కన్నా శ్రేష్టము అతి శ్రేష్టమైనది ఆలయములో దినము గడుపుట, వెయ్యి దినముల కన్నా శ్రేష్టము అతి శ్రేష్టమైనది. ఆలయాన నివసించు వారు ఆత్మ వలన నిశ్చయముగా నిలుతురు. ఆలయములో దినము గడుపుట, వెయ్యి దినముల కన్నా శ్రేష్టము అతి శ్రేష్టమైనది. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు. ఒక క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు మహిమ. నీ సన్నిధి మా మధ్యలో ఉండునుగాక. నీ వాక్కు బయలుదేరునుగాక. మీరు మాతో ముచ్చటించుదురుగాక. నిశ్చయంగా మీ ఆజ్ఞల ప్రకారం మీ అడుగులు అడుగు వేయగలిగిన కృపలోనికి మమ్మల్ని అందరినీ ఆకర్షించుదురుగాక. యేసుక్రీస్తుతి శ్రేష్ఠమైన నామను అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయం ఉంచినటువంటి అంశం, మందిరాన్ని ప్రాణంగా ప్రేమించిన మహారాజు. మందిరాన్ని ప్రాణంగా ప్రేమించిన మహారాజు. 26వ కీర్తన 8వ వచనంలో దావీదు మహారాజు ఒక మాట పలుకుతున్నారు చూడండి. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆయనేమో రాజుగారు, అంతఃపురము, అన్ని సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు గడగడ వణుకుతున్నటువంటి సేవకులు వీళ్ళందరూ ఉండగా రాజుగారు, మహారాజు గారి హృదయంలో నిజంగా రాజాగుణముతో ఒకటి ఆలోచిస్తున్నాడు ఆయన. నేను ఇదంతా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప వలన కలిగినది. అయితే నా రాజు మాత్రం, ఈ దేశానికి దేవుడు రాజుగా నన్ను
నన్ను రాజుగా చేసింది దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ రాజు నివసించే చోట, ఆ తేజోమహిమ నివసించే చోట, ఆ నివాస మందిరములో నేనుండాలని, దాన్ని నేను ఎక్కువగా నా అంతఃపురము కంటే, నా రాజమందిరం కంటే నేను దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించుచున్నాను అని దేవుని యొక్క వాక్యంలో మనము దావీదు మహారాజు యొక్క అనుభవాన్ని తెలుసుకుంటున్నాం. మందిరాన్ని ప్రాణంగా ప్రేమించిన మహారాజు దావీదు మహారాజు. మనమందరం కూడా కొంచెం టైం దొరికితే చాలు, ఎక్కడికి వెళ్దాం, ఏ పిక్నిక్ వెళ్దాం, జూకి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దామని ఆలోచిస్తాం. అక్కడికి వెళ్ళొద్దు అని కాదు నా అభిప్రాయం, కానీ వాటన్నిటికంటే మనము దేవుని నివాస స్థలమును, ఆయన తేజోమహిమ నిలిచే స్థలమును, ఆయన మనతో ముచ్చటించే స్థలమును, ఆయన తన మహిమతో, తన ప్రభావంతో, తన ఆదరణ వాక్కులతో ధైర్యము ఇచ్చి, మన నోట్లో విశ్వాసపు భాషను అనుగ్రహించి, మన ప్రాణాత్మ దేహాల్లో ఆయన ప్రభావమును నింపి, అణువణువులో ఆయన శక్తిని మనలో నింపే ఆ స్థలము, ఆ తేజో నివాసము, ఆ దేవుని మందిరము మనకు అన్నిటికంటే ప్రియమైన స్థలముగా, ప్రాణప్రదమైన స్థలముగా ఉండాలని దావీదు తన జీవితంలో చెప్పుతున్నటువంటి మాటల్ని బట్టి మనకు సాక్ష్యం ఇస్తున్నారు, బోధిస్తున్నారు. ఈ వాక్యం ఉన్నటువంటి మనమందరం కూడా మందిరాన్ని అలాగే ప్రేమిస్తున్నామా? ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం. మన జీవితంలో ఏ ఏ స్థలాలు మనకు నచ్చుతున్నాయి? అన్ని స్థలాల కంటే దేవుని మందిరానికి నీ ప్రేమ దక్కుతుందా? అన్ని స్థలాలని ప్రేమించిన దానికంటే దేవుని మందిర స్థలాన్ని, తేజో మహిమ నిలుచు స్థలాన్ని, దేవుడు నివసించే స్థలాన్ని నీవు ప్రేమిస్తున్నావా? ఆలోచించుకో. అలాగే కీర్తన 27:4 చూస్తే, దేవుని యొద్ద, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఉండడము ఒక వరంగా ఆయన ట్రీట్ చేస్తున్నాడు. ఒక దేవుని సన్నిధిలో ఉండడమే ఒక వరం అని ఆయన పలుకుతున్న మాట చూడండి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరములో జీవితకాలమంతా నివసింపగలిగినటువంటి అనుభవాన్ని ఆయన ఒక వరంగా వర్ణిస్తున్నాడు. మనందరికీ వరాలు ఏమిటి? లైఫ్లో సెటిల్ అయ్యావా? అబ్బాయికి జాబ్ వస్తే సెటిల్ అయినట్టు, అమ్మాయికి పెళ్ళైతే సెటిల్ అయినట్టు, మనము కుటుంబానికి ఇల్లు కడితే సెటిల్ అయినట్టు, ఇలాగా ఏవేవో సెటిల్మెంట్లు మనం చేస్తున్నాం. వీటన్నిటిని వరంగా అనుకుంటున్నాం. బా, ఉద్యోగం దొరికితే చాలు నాకు, అబ్బా నాకు అందమైన అబ్బాయి భర్తగా దొరికితే చాలు, అది ఆయన్ని పెళ్ళి చేసుకుంటే నాకు అంతే చాలు, దాన్ని పెళ్ళి చేసుకుంటే అంతే చాలు, నాకు అంతే చాలు, నా పోస్టింగ్ అక్కడ పడితే నాకు అంతే చాలు, నేను ఇంకా కోరుకునేది ఏమీ లేదు అని ఎన్నో వరాలు. ఆ వరాలన్నీ మనం వరాలుగా ట్రీట్ చేస్తున్నాం. కానీ దావీదు మహారాజుకి ఇలాంటి దాస్యపు ఆలోచన, భ్రష్టమైన ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన, పనికిరాని ఆలోచన అలాంటిది రాలేదు. అది రాజాగుణం ఉంది ఆయనకి. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, దేవాది దేవుని సన్నిధిలో జీవితకాలం అంతా నేను నివసింపగోరుచున్నాను అని, ఏదో రాజ్యంలో దేవుడు రాజుగా ఉంచాడు కాబట్టి రాజ్యపు పనుల్లో, అలాగే ఆ మహారాజు గారి యుద్ధముల్లో ఆయన గడిపాడు. కానీ ఆయన మనసంతా దేవుని మందిరంలో నివసింపగోరుతున్నట్లుగా వ్రాశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ఉన్న ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, ఇకనైనా మనకు కొంచెం బుద్ధి రావాలి. సెటిల్మెంట్ అంటే ఏమిటి? బతుకులో పెళ్ళి అవ్వడం సెటిల్ కాదు, చదువు, ఉద్యోగం, ఈ ఉద్యోగంలో సెటిల్ అవ్వడం కాదు, ఏదో దేశాలన్నీ తిరిగి గొప్పతనం సంపాదించడం సెటిల్మెంట్ కాదు. ఇవన్నీ అశాశ్వతమైనవి, ఇవన్నీ అశాశ్వతమైనవి. శాశ్వతమైంది దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యానికి నడిపించేది ఈలోక సియోను, పరలోకము. ఈ భూలోకంలో పరలోకమే దేవుని సంఘము, దేవుడు మనతో మాట్లాడే స్థలము. దైవజనుని ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనము సమాజముగా కూడ దేవుని ఆరాధించుట ద్వారా దేవుని ఆత్మ మన మధ్యలో అల్లాడతారు. ఆయన మన మధ్యలో కార్యాలు చేస్తారు. మన మనసులో ఒక ఆత్మ తీవ్రతను కలిగిస్తారు. ఇంటి వద్ద మనము ప్రార్థన చేసిన దానికి, దేవుని ఆరాధనలో, దేవుని మందిరంలో ఆరాధన చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రెండు కట్టెలు కలిసి మండితే కొంచెం మంట వస్తుంది. ఓ పాలు కాగబెట్టచ్చు, ఓ పావుసీరి బియ్యం ఉడకబెట్టచ్చు. అదే ఒక 50 కర్రలు వేసామనుకోండి, ఆ 50 కర్రలు కలిసి మండుతూ ఉంటే పెద్ద పెద్ద అండాలు దించవచ్చు కదా. అలాగే మరి మనమందరము దేవుని సన్నిధిలో కర్రలము, ఆయన వాక్యము అగ్ని. ఆ అగ్ని మనమందరం కలిసి ఆ ఆత్మలో, ఆ సత్యముతో, ఆ వాక్యమును మనము ధ్యానం చేస్తుండగా, దైవజనుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా, మనము ఆసక్తి విషయంలో మాంద్యులము కాక ఆత్మ విషయంలో తీవ్రత గలవారమే. ప్రభువును సేవించే ఆ ఆత్మీయ ఉజ్జీవం
మనలో కలుగుతుంది. మనము సోమవారం నుంచి శనివారం వరకు ఏ పరిస్థితుల్లో మనము ఎలాంటి మానసిక పరిస్థితులు కలిగి ఉన్నా మనము దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క ప్రశ్నకు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఎన్నెన్ని ప్రశ్నలు మనకు వస్తాయో దైవజనుడి ద్వారా మనం ప్రార్థన చేసుకొని సిద్ధపడి వెళితే ఖచ్చితంగా ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని మన ఆత్మలను మన ప్రాణాలను సంతోషపరుస్తాడు, సంతృప్తిపరుస్తారు. కానీ మనం సిద్ధపరచుకొని వెళ్ళమే, అంత దేవుడిని సన్నిధిని వరంగా ప్రేమించే మనస్సాక్షి మనకు చాలాసార్లు ఉండదు. హల్లెలూయా. ఏమే ఆదివారం రాగానే ఉదయాన్నే సండే కదండి, హాలిడే కదండి, నెమ్మదిగా లేచి అంత పని చేసుకుని అన్ని మంచిగా తిని సోంపు వేసుకుని అప్పటికి కానీ బయలుదేరం. ఎందుకంటే ఇప్పుడు పాటలే అవుతాయిలే, ఇప్పుడు వాక్యం స్టార్ట్ కాదులే. దేవునికి ఇచ్చే సమయం, అసలైతే యూదుల సమయం ఏమిటి, విశ్రాంతి దినం సాయంత్రం 6 నుండి మళ్ళీ 6 వరకు విశ్రాంతి దినమే. ఈరోజు సాయంత్రం 6 నుంచి రేపు సాయంత్రం 6 వరకు ఈ 24 గంటలు విశ్రాంతి దినమే. ఆ విశ్రాంతి దినమంతా వాళ్ళు ఏ పని చేయరు. అలాగా మరి మనం కనీసం ఒక 3 గంటలు చేస్తే మహా ఎక్కువ, అయితే 2 గంటలే ఉంటుంది అనుకోండి. సో ఆ 3 గంటల్లో కూడా మనం కట్ చేయటం దేవుని యొక్క చిత్తం కాదు. అది అపవాది మనల్ని శోధించటమే. ఏదో ఒక రకంగా దేవుని నివాస స్థలానికి మనల్ని వెళ్ళనీయకుండా ఏదో ఒక ఆటంకం, అది మన ఆలోచనే కావచ్చు. మన శరీరమే మన ప్రధాన శత్రువు. మన భక్తి తగ్గిపోవడానికి ఎవరో కారణం కాదు, మన శరీరమే కారణం, మన ఆలోచన విధానమే కారణం. కనుక దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ఒక వరంగా ఎంచుకున్న మహారాజు గుణం మనకు కలగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగే 84వ కీర్తన 1-2 వచనాలు చదివితే దేవుని మందిరం కోసము, ఆ దేవుని మందిరాన్ని చూడడం కోసం ఆయన ప్రాణం సొమ్మసిల్లిందంట. క్రైస్తవులయ్యుండి కూడా తాగుబోతుల విందుకు ప్రాణం సొమ్మసిల్లుచున్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. వీకెండ్స్ వాటిల్లో క్లబ్బులకు అక్కడికిక్కడికి వెళ్ళిపోయి అలా ప్రాణం సొమ్మసిల్లే భక్తులు లేకపోలేరు. షాపింగ్ చేసి అవన్నీ కొనుక్కొని అది కొని అవన్నీ అనుభవిస్తేనే కానీ వాటి కొరకు సొమ్మసిల్లుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అప్పులు చేసి మరి తిప్పలు పడి అప్పలు చేసుకొని ఇంట్లో అన్నీ ఒక పండగ వాతావరణం అంతా ఇంట్లో కనిపించాలంటే ఇదంతా హంగామ. వాటి కోసం ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. చాలామందికి అలాగ ఎక్కడెక్కడో క్రైస్తవులయ్యుండి కూడా సినిమాలు సీరియళ్ళు, క్రైస్తవులయ్యుండి కూడా ఆ యూట్యూబ్లో గంటల తరబడి, క్రైస్తవులయ్యుండి కూడా ఎంతసేపు అది ఇన్ అప్లోడ్ ఏంటి, డౌన్లోడ్ ఏంటి, ఇదేంటి అదేంటి, ఎవరైనా వాట్సాప్లో ఇంకేమన్నా పంపించారు. దేవుడి దగ్గర నుంచి ఏమైనా వచ్చిందా అనే ఆలోచన మన క్రైస్తవులకు ఎంతవరకు ఉంది. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళ గురించి దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము మన ప్రాణం ఎక్కడ సొమ్మసిల్లాలి? 84వ కీర్తన 1-2 వచనాలు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. మనకు గూగుల్ చూడవలనని, మనకు వాట్సాప్ చూడవలనని, మనకు మంది ఫేస్బుక్లు చూడవలనని మనకు ఆశపడుచున్నది, కానీ ఆయనకైతే మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఈ అనుభవం ప్రతి ఆదివారం మనందరికీ ఉంటే అసలు మందిరాల్లో ఎంత పట్టజాలని జనం వస్తారు కదా. దేవుని సన్నిధి ప్రసన్నత, మన పిల్లలు మన తరము దేవుని యొక్క వాక్యంలో స్థిరపడతారు కదా. అందరూ దేవుని యొక్క బల్ల యొద్ద ద్రాక్ష తీగల వల్ల ఓలివ మొక్కల వలె ఉంటారు కదా. కనుక హృదయపూర్వకంగా ఆలోచించండి. నన్ను తిట్టుకోవద్దు, వాక్యమే నేను చెప్తున్నాను, ఇందులో ఉన్నదే మనం ధ్యానం చేస్తున్నాం కనుక. అలాగే మందిర నివాసమే ఒక ధన్యత, మందిరంలో ఉండడమే ఒక గొప్ప అదృష్టంగా ఆధిక్యతగా ధన్యమైన జీవితంగా భావిస్తున్నాడు ఈ మహారాజు. 84వ కీర్తన 4వ వచనం, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఇంకా చూడండి 84:10, మందిరమే శ్రేష్టమట, మందిరమే ఇష్టమైన స్థలమట, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. మందిరం యొక్క డోర్ దగ్గర ఉన్న ఆ మెట్ల మీద నిలబడ్డా చాలు నాకు, అంత ఇష్టం, అంత శ్రేష్టమైంది, అంత ఇష్టమైన స్థలము నాకు అని దావీదు గారు చెప్తుంటే మనం మాత్రం త్వర త్వరగా చర్చ ముగించుకొని ఇంకెవరింటికో వెళ్ళి టైంపాసులు చేస్తున్నటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, దేవుని వాక్యంతో నింపబడి దేవుని వాక్యమనే వెలుగులో నడుస్తున్నటువంటి మనమే ఇలా చీకటి ఆలోచనల్లో ఉంటే
మరి లోకానికి వెలుగు ఎవరిస్తారు? నువ్వు నేనే కదా లోకానికి వెలుగు. మన ప్రవర్తనే లోకానికి మనం ఇస్తున్నటువంటి వెలుగు. మన చూపు, మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మనం ఎక్కడ గడుపుతున్నాం, దేన్ని శ్రేష్టంగా ఎంచుతున్నాం, శ్రేష్టమైనదేది, ప్రతిష్ఠితమైనదేది, సామాన్యమైనదేది, గుర్తుపట్టే నేత్రం క్రైస్తవునికి ఉండకపోతే మందికి ఎలాగుంటుంది చెప్పండి? అన్యులకేం తెలుస్తుంది? వాక్యపు వెలుగు మనకు కదా దేవుడిచ్చాడు. మనం కదా లోకానికి వెలుగు. మనం కదా లోకానికి ఉప్పు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందుతుంది? ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, తెలిసి తెలియక ఇంతవరకు దేవుని యొక్క మందిరాన్ని ఎలా నువ్వు నెగ్లెక్ట్ చేసినా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్కరోజు మందిరానికి వెళ్తే నీ బతుకులో 1000 దినముల ఆశీర్వాదం నీ కొరకు వెయిట్ చేస్తుందని భక్తుడు తన ఆత్మానుసారంగా చెప్పినటువంటి వాక్కుల్లో మనం సాక్ష్యం వింటున్నాం. 1000 దినముల కంటే శ్రేష్టం దేవుని సన్నిధిలో. అనగా నువ్వు ఒకవేళ ఒక సండే వెళ్ళకపోతే 1000 దినముల ఆ శ్రేష్టత నీకు ఉండదు కదా. అది నువ్వు లాస్ అవుతావు కదా. తగిన కాలం అందు తెలుస్తుంది కదా. అప్పుడు లాస్ట్కి వచ్చి పాస్టర్ గారికి చెప్తావు కదా, ఏంటది నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పని స్టార్ట్ చేసినా అది సక్సెస్ అవ్వట్లేదండి పాస్టర్ గారు, నేను ఇలా అనుకున్నాను అలా అయింది, అలా అనుకుంటే ఇలా అయింది. మరి అలాగే ఇద్ది మందిరంలో ఉంటే 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఆ సండేనే ఇంకెవరికో టైం ఇస్తావు, ఆ సండేనే ఏదో పెళ్ళికి వెళ్తావు, ఆ సండేనే నీ గృహప్రవేశం పెట్టుకుంటావు, ఆ సండేనే నీకు చెత్త కార్యక్రమాలన్నీ ఆ రోజే పెట్టుకుంటావు కదా. సో దేవుణ్ణి మనం తృణీకరిస్తే దేవుడు మనల్ని తృణీకరిస్తారు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని చెప్పారు. దేవుని గనపరచడం అంటే ఏమిటి? దేవుని ఆలయానికి వెళ్ళడం, దేవుని సన్నిధిని ప్రేమించడం, నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనే ఆ దేవుని సన్నిధిని ప్రేమించడం, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనే దేవుని సన్నిధిని ప్రేమించడం, అలాగే 6 రోజులే పనిచేయడం. 7వ దినమున అది ప్రభు దినం, అది మనది కాదు, ప్రభు దినం అది, అది మనోహరమైన దినము, అది ప్రతిష్ఠిత దినము. దేవుడు నీతో, నువ్వు దేవునితో కలుసుకునే దినం అది. దైవజనుని ద్వారా దేవుడు నీతో మాట్లాడే సమయం అది. కనుక అది నీకు ధన్యత. ఆ రోజు దేవుని యొక్క మందిరంలో నీవుంటే, ప్రతి ఆదివారం నువ్వు నీ దేవుని సన్నిధిలో నిలబడగలిగితే నీకు 1000 దినముల ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిరం గడప దగ్గర ఉండడం మంచిది అని ఆయన చెప్తున్నారు. కనుక ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, ఇలాగా దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని సన్నిధి అంటే మందసం, మందసమును ఆయన ప్రేమించి ప్రేమించి ఆయన రాజయ్య కాళ్ళ మీద కాలేసుకున్న తర్వాత మొట్టమొదట దేంట్లో సంతకం చేశారనుకున్నారు ఆయన మనసు అయితే, బా మందిరం కడితే బాగుంటుంది, నేనేమో ఇలాగ రాజమహల్లో ఉన్నాను, దేవదారు మ్రాళ్ళతో కట్టిన ఈ నగరంలో నేనున్నాను, కానీ నా దేవుని మందసము అలాగ గుడారంలో ఉంది అని నాతాను ప్రవక్తను పిలిస్తే, నీకు నీ మనసుకు తోచింది చెయ్యి అని నాతాను ప్రవక్త దేవుని దగ్గర కనుక్కోకుండానే అలాగ ఒక మాటగా చెప్పేశారు. నాతాను ప్రవక్త ఇంటికి వెళ్ళాడు. దేవుడు నాతాను ప్రవక్త ఇంటికి వచ్చాడు. కలలో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి నా దాసుడైన దావీదుకు చెప్పు, నేను అరణ్యంలో 20 సంవత్సరాలు కూడా నేను మందిరాన్ని కోరుకోలేదు, నా కోసం ఈ కట్టడం కట్టడం నేను కోరుకోలేదు. అరణ్యంలో నా ప్రజలు 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నేను వాళ్ళతో ఉన్నాను. వాళ్ళకు ఆకలేస్తే ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను వారికి మన్నా కురిపించాను. 6వ దినమున 2 అంతలు కురిపించాను. విశ్రాంతి దినమున వాళ్ళు నా సన్నిధిని అనుభవించాలని నేను ఆ రోజు కురిపించలేదు. అలాగ నేను పరిశుద్ధమైన నా ప్రజలుగా, నా స్వకీయ సంపాద్యంగా నేను బాధ్యత తీసుకొని వారు మాంసం కావాలని ఏడిస్తే కూడా మాంసం ఇచ్చాను, బండ నుండి నీళ్ళిచ్చాను, ప్రతి ఆపద నుండి శత్రువుల నుంచి వారిని విడిపించాను. సీనాయి కొండ మీద వారికి నా యొక్క మనస్సాక్షి, నా మనసులో ఉన్న ఇష్టాయిష్టాలన్నీ తెలియచేశాను. కానీ వాళ్ళు ఏనాడు కూడా నాకు మందిరం కట్టాలని అనుకోలేదు కుమారుడా దావీదు. నీవు నాకు మందిరం కట్టాలనుకున్నావు కదా, అయితే నీ కత్తికి రక్తం అంటింది బాబు. సరే, నీ నడుములో నుంచి పుట్టబోయే ఒక కుమారుడు, అతని పేరు సొలొమోను, అతన్ని నేను ప్రేమిస్తాను, అతడు నాకు బహుప్రియుడు, అతని కాలంలో నేను నెమ్మది నుండను అనుగ్రహించదను, అతని కాలంలో నేను యుద్ధములు ఈ దేశం దాకా రానివ్వను, అతను నేను ప్రేమిస్తాను, అతడు ఒకవేళ నా ఆజ్ఞలు పాటిస్తే ఆయన ఆశీర్వదిస్తాను, ఒకవేళ అతడు నా ఆజ్ఞలు మీరినప్పటికీ నరుల దండముతో ఏదో చిన్న చిన్న కష్టాలతో అతన్ని నేను శిక్షిస్తాను, తప్ప సౌలుకు కృప దూరం చేసినట్టు నేను నీ కుమారునికి దూరం చేయను. నీవు నా గురించి మందిరం కట్టాలని, నా మందసాన్ని మందిరంలో పెట్టాలని, నువ్వు మందసాన్ని ప్రేమించి, నన్ను ప్రేమించి నా సన్నిధికి ఒక స్థలమును నువ్వు సిద్ధపరచాలని నువ్వు అనుకున్న కారణాన ప్రతి తరములో ఈ సింహాసనం మీద కూర్చోడానికి నీ గర్భంలో ఒక దీపాన్ని నేను ఖచ్చితంగా నిలబెడతాను, తరతరాల ఆశీర్వాదం నేను నీకు ఇస్తున్నానని
దేవుడు సెలవిచ్చారు. నాతాను వచ్చి ఈ విషయాలన్నీ దావీదుకు చెప్పారు. దావీదు మోకరించి, అయ్యా నీ దాసుడిని ప్రభువా, ఇంకా నేను ఏం అడగాలి? నాకు కావలసినవన్నీ నువ్వు ఇచ్చేసావు. నేను జస్ట్ మందసాన్ని ప్రేమించాను, నీ మందిరాన్ని ప్రేమించాను, అంతే. నేను చేసింది ఏం లేదు, ఇంకా కట్టలేదయ్యా, కడదామని అనుకున్నాను అంతే. నేను నీ గురించి ఒక ఆలయం కడదామనే ఒక ఆలోచన చేసినందుకే తరతరాలు ఆశీర్వదించావయ్యా, తరతరాలు ఆశీర్వదించావు. నా ప్రతి తరములో సింహాసనం మీద కూర్చోడానికి నా గర్భమున, నా యూదా గోత్రమున, నా గర్భమున పుట్టినటువంటి వారిని ఒక దీపాన్ని ఖచ్చితంగా ప్రతి తరంలో ఇస్తానని నువ్వు నన్ను ఆశీర్వదించావు. నీవు దేవుడవు తండ్రి, నీవిచ్చిన మాట సత్యము. నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడవు కాదు. నీ ఆశీర్వాదం నుంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక అని మనసారా ఆయన ఆ ఆశీర్వాదాన్ని స్వీకరించాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, మందసాన్ని ప్రేమించి దేవుని మందిరాన్ని ప్రాణంగా ప్రేమించిన దావీదును దేవుడు కూడా ప్రాణంగా ప్రేమించి ప్రతి తరములో అతన్ని జ్ఞాపకం చేసుకొని అతని వంశంలో ప్రతి తరములో ఒక కొడుకును ఆయన పుట్టించాడు, ఒక దీపాన్ని వెలిగించాడు. ఆ దావీదు వంశంలో నుంచి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రక్తంలో నుంచి కడగబడి మనం ఆయనకి ఇప్పుడు వారసులుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, నువ్వు దేన్ని ప్రేమించినా ఎవరిని ప్రేమించినా అది నిన్ను గొప్ప చేయకపోవచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు నీ తరతరాల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని దీవిస్తాడు. అందుకే దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి 6 రోజులే పని చేయండి. 7వ దినమున దేవుని దగ్గరికి రండి. నిర్గమకాండం 34:21లో 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలను, దున్ను కాలమందేనను, కోయు కాలమందేనను, ఆ దినమున నీవు విశ్రమించాలి. నువ్వేం చేయకూడదు, నీ దాసుడు, నీ దాసురాలు కూడా ఏమీ చేయకూడదు, పని చేయకూడదు అన్నారు. ఆ కాలంలో, మోషే కాలంలో ఒకరోజు ఒకడు విశ్రాంతి దినమున, అనగా దేవుని దినమున కట్టెలేరుతున్నాడు. కట్టెలేరుతుంటే సంఖ్యాకాండం 15:32-36 చూస్తే అతడు కట్టెలేరుతున్నాడు. ఒకడు చూసి మోషే దగ్గరకు వచ్చి, మోషే గారండి, మరి ఒక వ్యక్తి కట్టెలేరుతున్నాడండి, ఈరోజు దేవుని దినము, ప్రభు దినము కదా, ఇది విశ్రాంతి దినము కదా, మీరేం పని చేయొద్దన్నారు కదా, మరి ఆయన అలా చేస్తున్నాడు అంటే, అప్పుడు మోషే గారు, రండి అతన్ని తీసుకురండి, మరి దేవుడు మనకేం తెలియచేస్తాడో, అతన్ని కావలిలో ఉంచండి అని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా మరి ఇతడు విశ్రాంతి దినం మనం కట్టెలేరుతున్నాడు, ఆయన ఏం చేయమంటావు అంటే, అతన్ని పాళెము వెలుపలికి తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి అతన్ని చావగొట్టవలను. ఇశ్రాయేళ్ళందరూ భయము కలిగి నా విశ్రాంతి దినమును పాటించినట్లు రాళ్లతో కొట్టి పాళెము వెలుపలికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి అతన్ని చంపేయండి. అంత కోపం. నువ్వు ఆదివారం చర్చికి రాకపోతే ఆ పాస్టర్ ఏమంటాడులే, పాస్టర్ని మెయింటైన్ చేయొచ్చులే, నేను కానుకలు ఇస్తాను, అది ఇస్తాను, నేను లేట్ వచ్చినా, నేను ఆదివారం రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్ గారి దృష్టి కాదు, మనము దేవుని దృష్టికి సరిగ్గా ఉండాలి. మెనే మెనే టెకెలు ఫార్సిస్ అని ఎక్కడికక్కడ ఖచ్చితంగా లెక్కలు చూశాడంటే ఎక్కడ నిలుస్తామో, ఆదివారం విషయంలో జాగ్రత్త. యెషయాగ్రంథం 58:13 దేవుని యొక్క వాక్యం విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలో మనకి తెలియచేస్తున్నారు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయొద్దు, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకోవాలి. విశ్రాంతి దినము మనోహరమైనదని ఎంచాలి, అది యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైన దినమని నువ్వు అనుకోవాలి. అలా నువ్వు అది ఘనమైన దినముగా ఆచరించినట్ల నీకు ఇష్టమైన పనులన్నీ ఆ ఆదివారం, ఆ విశ్రాంతి దినము చేయకపోతే ఆ వ్యాపారము, నువ్వు ఏ వ్యాపారమైన నీకు ఇష్టమైన ఏ వ్యాపారం చేయకుండా లోకవార్తలు చెప్పుకోకుండా ఉండాలి. అలా ఒకవేళ ఉంటే నీకు ఇచ్చే ఆధిక్యతలు, యెషయా 58:14, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, యెహోవా యందు నువ్వు ఆనందిస్తావు అని ఉంది. యెహోవా మన యందు ఆనందించినట్లా, మనము యెహోవా యందు ఆనందించినట్లా, ఈ ఎదురుగా కనబడుతున్నటువంటి నెఫీలుడనే ఈ బలత్కారులందరూ కూడా మనకు ఆహారం అవుతారు అని నిండు మనసుతో దేవుని వెంబడించిన యెహోషువా కాలేబులు చెప్పలేదా? దేవునిలో ఆనందించేది దేవుని మందిరంలో కదా. నీ ప్రార్థన సమయం, నీ కుటుంబ ప్రార్థన సమయం, ఆ తర్వాత నీ దేవుని యొక్క స్వరం వినే ఆ సమయం దేవుని మందిర సమయం. కనుక ఆ ప్రభు దినమును నువ్వు అలాగ ఆచరిస్తే దేవుడు లాంటి ఆధిక్యత తెలుస్తారని దేవుని యొక్క వాక్యం. అయితే కరోనాలో చాలామంది లైవ్కు అలవాటై
కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇంకా లైవ్లో ప్రార్థన చేస్తూ అంటే ఆదివారం గడుపుతున్నటువంటి కొంతమంది ఉన్నారు, వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీ 10:24, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురుకొల్పవలెను అని వ్రాయబడింది. కనుక ఆ దినము, ఏ దినము, రాకడ దినము, ఆయన త్వరగా వచ్చే సమయం ఆసన్నమవుతుండగా మరి ఎక్కువగా వెళ్ళాలి. సండే కాదు, ఇంకా మధ్యలో కూడా వెళ్ళాలని దేవుని యొక్క చిత్తం. కనుక మనము సమాజంగా కూడుకోవడం దేవుని యొక్క చిత్తం. కనుక మత్తయి సువార్త 5:19 చూస్తే, ధర్మశాస్త్రంలో ఒక అల్పమైన ఆజ్ఞను మీరితేనే అతడు పరలోకంలో అల్పమైన వాడుగా ఎంచబడును. ఎవడైనా ఒక అల్పమైన ఆజ్ఞని మీరి అలాగూ చేయనట్లు 10 మందికి అతడు బోధిస్తే అతడు పరలోకమందు అల్పుడగును. అయితే ఎవడైతే నా ఆజ్ఞలు చిన్నది అల్పమైన దాన్ని కూడా ఆచరించి దాన్ని గైకొని ఇతరులకు అలాగో బోధిస్తే అతడు పరలోకంలో గొప్పవాడు, పరలోక రాజ్యంలో గొప్పవాడు. శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే, వాడు వెళ్ళట్లేదు, వీడు వెళ్ళట్లేదు, ఆ పర్వాలేదులే, ఇలాగ అవన్నీ పక్కన పెట్టి శాస్త్రుల నీతి కంటేను, పరిశీలన నీతి కంటేను మన నీతి అధికము కానియడల మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపనే ప్రవేశింపమని మత్తయి సువార్త 5:9 దేవుని యొక్క వాక్యం కొండ బద్దలు కొట్టి చెప్తుంది. కనుక ఆజ్ఞల్లో చిన్నది మీరితేనే అలా అల్పముగా పరలోక రాజ్యంలో ఎంచబడతాం కదా. మరి ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ అండి? ఆదివారము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో విశ్రాంతి దినం గడపాలని, విశ్రాంతి దినము, మళ్ళీ శనివారం ఇట్లాంటివి అన్నీ పక్కన పెట్టండి. అదంతా మనకు తెలుసు, ఇప్పుడు అది మన సందర్భం కాదు. సండే, సండే దేవుని దినం. సో ఆ ప్రభు దినం ఎన్నవ ఆజ్ఞ? మెయిన్ ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ, చిన్న ఆజ్ఞ మీరితేనే పరలోకంలో తక్కువ వాడుగా ఉంటావు, తక్కువ దానిగా ఉంటావు. మరి పెద్ద ఆజ్ఞ ఇది. పెద్ద ఆజ్ఞ 10 ఆజ్ఞల ప్రాముఖ్యమైన ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ విశ్రాంతి దిన మన దేవుని సన్నిధిలో నువ్వు గడపడం అనేది. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, నిశ్చయంగా దావీదు మందిరాన్ని ప్రాణంగా ప్రేమించాడు. తరతరాల దీవెన పొందుకున్నాడు. తన కడుపున పుట్టిన తరతరాలకు ఆయన బహు తరములకు శోభాతిశయంగా ఉన్నాడు. ఆ దావీదు కుమారుని రక్తంలో కడగబడి మనము కూడా ఆ దావీదు వేరును చిగురైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళబోచున్నాం. కనుక మందిరాన్ని ప్రేమించండి. ప్రతి ఆరాధనలో, ప్రతి మందిరంలో ఆత్మతో సత్యముతో ఆరాధించండి. వాక్యాన్ని స్వీకరించండి. ఆత్మలో తీవ్రత కలిగిన వారై దేవుణ్ణి సేవించండి. ఆయన వచ్చే లోపల మనం ఇలాగూ సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండే అదృష్టాన్ని పొందుకుందుముగాక. ఈ స్తుతి ఆరాధనలో నీ మనస్సాక్షిని అప్పగించు. దేవుడు వాక్యానుసారంగా నీ అడుగులు స్థిరపరచు. ప్రార్థన. రిషో మరహత్రు మీరు శంగళర క్లౌరిని బలర బబరభత్రమ రకత్రు మీరు శంగళర. ప్రతి చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య మీద నీ వెలుగు కలుగునుగాక. ఆదివారము నీ సన్నిధిలో గడపకుండా ఏ ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని నజరను ఏసు నవలో బంధిస్తున్నా. అవి జయించగలిగిన కృప ప్రతి వారికి కలుగునుగాక. ఆ రోజులే పనిచేసి 7వ దిన మన నీ సన్నిధిని అనుభవించుటకు తండ్రి నీ ఉచితమైన కృప చొప్పున వారికి సహాయం చేసి, ఏ చర్చిలోనైతే ఆత్మ ఆరాధన, ఏ దైవజనుడైతే దేవుని పిలుపున్న దైవజనుడు ఉన్నాడో అక్కడ వెళ్ళి ప్రతి ఆదివారం నీ సన్నిధిని, నీ స్వరాన్ని, నీ అభిషేకాన్ని, అయ్యా నీ ప్రభావాన్ని పొందుకునే కృప, ఎత్తబడే గుంపులో ఉండే పెండ్లి కుమార్తెలాగా అలంకరింపబడే కృప అందరికీ అనుగ్రహించమని, నీకు దగ్గరైన కొలది ప్రతి సమస్యను దూరపరచమని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.